రెడ్ శాండిల్ డాన్ హాజా కింగ్ బాషాబాయిని ఏపీకి తీసుకొస్తున్నారు పోలీసులు రెండు రోజుల పాటు కోయంబత్తూరులో పక్కా రెక్కి నిర్వహించి పట్టుకున్నారు కోయంబత్తూరు పోలీసుల విచారణ ముగిసిన తర్వాత ఏపీ పోలీసులు బాషాని తీసుకుని కడప బయలుదేరతారు ఇక బాషాతో పాటు అతని గ్యాంగ్ ని పట్టుకునేందుకు మొత్తం కూపీలాగుతున్నారు ఇప్పటికే బాషా అనుచరుల వివరాలు సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కోయంబత్తూరు బెంగళూరులో గోడౌన్లలో ఎర్రచందనం స్టాక్ పెట్టినట్టుగా గుర్తించారు పోలీసులు కడప యాక్సిడెంట్ తర్వాత భాష పేరు తెరపైకి రావడంతో అతడి కోసం గాలింపు లోని కోయంబత్తూరులోని లో దాగి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు కడప పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన కోయంబత్తూర్ పోలీసులు భాషాని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులకి దొరకుండా ఉండేందుకు ఏడాది క్రితం కోయంబత్తూర్ కి మకాం మార్చాడు భాష అంతకుముందు బెంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు నడిపేవాడు బట్టల వ్యాపారం పేరుతో గోడౌన్ అద్దెకు తీసుకున్నాడు బాషా ఇంట్లో సోదాలు నిర్వహించగా ఎర్రచందనం ఎక్స్పోర్ట్ గురించి కీలక విషయాలు బయటపడ్డాయి ముఖ్యంగా బాషాకి ఆంధ్రాలో ఎర్రచందనం బోర్డర్ దాటించడానికి సహకరిస్తున్న అధికారులు అతని అనుచరుల వివరాలను సేకరించారు పోలీసులు ప్రస్తుతం తమిళనాడు నుంచి కడపకు తీసుకొస్తున్నారు ఐదుగురు సజీవ దహనమైపోయారు మూడు కార్లు కాలిపోయాయి కానీ ఎర్రచందనం మాత్రం పూర్తిగా కాలలేదు ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో మొత్తం ఇరవై మూడు ఉన్నాయి ఒక్కో దుంగ నలభై కేజీల బరువుంది మొత్తం విలువ ముప్పై లక్షలుంటుంది ఇప్పుడు అవన్నీ వల్లూరు పోలీస్ స్టేషన్లో మూలన పడున్నాయి ఐదుగురు సజీవ దహనానికి కారణమైన ఎర్రచందనం దొంగలు ఇవే వీటి కోసమే భాషాబాయి గ్యాంగ్ వాళ్ళని వెంటాడి వాళ్ళ చావుకు కారణమైంది ఇప్పుడు ఈ దొంగలు మొత్తాన్ని కూడా చూడొచ్చు ఆ రోజు అంటే ప్రమాదం జరిగిన రోజు స్కార్పియోలో బాకరాపేట అడవుల్లోంచి శేషాచలం నుంచి ఈ స్మగ్లర్ల ముఠ అడవి లోపలికి వెళ్ళి ఎర్రచందనం దొంగలన్నీ కూడా నరికి తీసుకొస్తున్న సందర్భంలో ఆ స్కార్పియో వాహనం వచ్చి టిప్పర్ని ఢీ అనేది జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఐదుగురు మనుషులు సజీవ దహనం అయిపోయారు కనీసం మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైపోయారు అలాగే మూడు వాహనాలు పూర్తిగా తగలబడిపోయాయి గుర్తుపట్టలేకటానికి వీలు లేకుండా అయిపోయాయి కానీ కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే వాహనాలు తగలబడ్డాయి మనుషులు తగలబడిపోయారు ఎర్రచందనం దొంగలు మాత్రం చాలా వరకు చెక్కు చెదరలేదు కాబట్టి ఎర్రచందనం ఎంత స్ట్రాంగ్ మెటీరియల్లో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా ఆ విధంగా కార్లు కాలిబూడిదైపోయినా కూడా కారు లోపల ఉన్న ఎర్రచందనం దొంగలు మాత్రం సగానికి సగం చెక్కు చెదరకుండా ఈ విధంగా ఉన్నాయి మిగిలిన దొంగలంతా కూడా పై భాగంలో కాస్తో కూస్తో తగలబడిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అంటే పై పొర మాత్రమే ఈ విధంగా తగలబడింది తప్ప లోపల ఎర్రచందనం అదే విధంగా ఉంది అందుకని ఎర్రచందనం కోసం ఈ విధంగా హత్యలు చేస్తారు లేకపోతే చంపుతారు దోచుకుంటారు ఈ విధంగా ప్రాణాలకు తెగించి అడవిలోకి వచ్చి వాటిని కొట్టుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు దాదాపు ఇరవై ఇరవై మూడు దొంగలు ప్రస్తుతం స్కార్పియో వాహనంలో ఉన్నాయి పట్టుబడిన ఉన్నాయి ఆ వాటిని తీసుకెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది ఒక్కొక్క దొంగ విలువ ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ దొంగ విలువ కనీసం లక్షన్నర రూపాయలు ఉంటుంది మార్కెట్లో కేజీ ఐదు వేల రూపాయల విలువ ఉంటుంది డెడ్ శాండల్ విలువ అలాంటి సందర్భంలో ఈ ఒక్క దొంగ దాదాపు లక్షన్నర ఉంటుంది ఆ లెక్కన మొత్తం దొంగలన్నిటి విలువ ఎంత ఉంటుంది అనేది అంచనా వేయచ్చు కేవలం ఆ రోజు ఈ వాహనంలోనే తీసుకెళ్లారా ఇంకా వేరే వాహనాల్లో కూడా తరలించారా అన్నది చూడాల్సి ఉంటుంది మీరంతా భాష సినిమా చూసే ఉంటారు ఆయన ఒక్కసారి చెప్తే వందసాలు చెప్పినట్లే ఎవరు ఆపదలో ఉన్నా కాపాడే హీరోను రీల్ గా చూసాం కానీ రియల్ భాష మాత్రం వేరు ఇతను ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఇంత నేర చరిత్ర ఉన్న భాష అసలు పోలీస్ రికార్డుల్లో ఎక్కడా తన పేరు లేకుండా ఎలా జాగ్రత్త పడ్డాడు ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు ఒక్కొక్కటిగా భాషాబాయ్ నేర చరిత్ర అంతా బయటకొస్తోంది భాషా వ్యాపారమంతా చైనా జపాలతోనే ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్ గా దుంగల రూపంలో తరలిస్తే పట్టుబడుతూ ఉండడంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని బాక్సులో ప్యాక్ చేసి ఎగుమతి చేస్తున్నాడు అందులో చాలా వరకు ఎయిర్ కార్గో ద్వారా పంపుతున్నాడు దీంతో పాటు రెడ్ వుడ్ ని పొడి చేసి బస్తాల్లో ప్యాక్ చేసి పిండి పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అలా తీసుకెళ్లిన పొడిని ప్లైవుడ్ మాదిరి షీట్లుగా మార్చి విక్రయిస్తున్నారు ఈ ఎర్రచందనం పొడితోనే బొమ్మలు పోస్తున్నట్టుగా తెలుస్తోంది కోయంబత్తూరు సమీపంలో ఎర్రచందనం పొడి చేసేందుకు భారీ మిషనరీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు బాషా మొదట్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ దగ్గర అనుచరుడిగా పనిచేసిన బాషా తర్వాత బాషా భాయిగా మారాడు తన గురువు ఫయాజ్ షరీఫ్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లడంతో ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని తాను తీసుకున్నాడు అసలు గురువుని పోలీసులకు పట్టించిందే భాష అని తెలుస్తోంది తాను ఎదగడం కోసం గురువుని కూడా పోలీసులకు పట్టించిన వ్యక్తి బాషా అడవిలోకి వెళ్లి రెడ్ శాండిల్ చెట్లు కొట్టి తేవడం కష్టం కాబట్టి స్మగ్లర్లను హైజాక్ చేస్తే బాగుంటుందని భావించి అందుకు తగ్గట్టుగా తన అనుచరులకు శిక్షణ ఇచ్చాడు భాష ఇలా గతంలో అనేక సార్లు స్మగ్లర్స్ నుంచి రెడ్ శాండిల్ దొంగలించి బోర్డర్ దాటించాడు అంతేకాదు తాను హైజాక్ చేసిన రెడ్ శాండిల్ ని బోర్డర్ దాటించడానికి అంటే కోయంబత్తూర్ ను పంపడానికి రకరకాల ఎత్తుగళ్లు వేస్తుంటాడు ఒక స్కార్పియో వాహనంలో నాలుగు ఎర్రచందనం దొంగలు వేసి ఆ వాహనం పలానా రూట్లోంచి వెళ్తోందని అతనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులను అటువైపు డైవర్ట్ చేసి అసలైన లోడ్ మొత్తాన్ని వేరే తరలిస్తాడు ఒక విధంగా పోలీసుల్ని ట్రాప్ చేయడంలో బాషా అడవిలోకి ఎవరు వెళ్లారో అన్ని విషయాలు కోయంబత్తూరు నుంచి తెలుసుకుని స్కెచ్ వేస్తాడు దుంగలు కొట్టిన కూలీలు బయటికి రాగానే ఆ ఏరియాలో తన మనుషుల నుంచి వారిని వెంబడించి మరి లాక్కుంటారు ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితం కడప శివార్లో స్మగ్లర్స్ ని వెంబడిస్తూ ఐదుగురు స్మగ్లర్లు చనిపోయారు వెనుక కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు విచారణ చేయగా బాషా పేరు తెరపైకొచ్చింది అతని కోయంబత్తూర్లో అదుపులోకి తీసుకుని కడపకు తీసుకొస్తున్నారు పోలీసులు